ఇక ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ముగ్గురు సీఎంలకి ప్రమేయం ఉందంటూ బీజేపీ పూర్తిగా దీన్ని రాజకీయ దాడికి వాడుకుంటోంది. ముఖ్యంగా పంజాబ్ సీఎం భగవంత్ మాన్, అదేవిధంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరితో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్ను కూడా బీజేపీ రాజకీయంగా మద్యం స్కామ్కి సంబంధించి, మద్యం కుంభకోణానికి సంబంధించి ముడిపెడుతోంది. అంటే ఒకవైపు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఈ కుంభకోణాన్ని పరిశోధన చేస్తుండగా, మరోవైపు బీజేపీ మాత్రం దీని ద్వారా పూర్తిగా రాజకీయంగా ఈ మద్యం కుంభకోణాన్ని వాడుకోవాలని అనేది బీజేపీ కూడా ఆలోచిస్తోంది. దానికి అనుగుణంగానే బీజేపీ జాతీయ నేతలతో సహా స్వయంగా ప్రధాని, హోంమంత్రి దగ్గర నుంచి అందరూ కూడా దీనికి సంబంధించి మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఎలా ఉండబోతోంది, ముగ్గురు ముఖ్యమంత్రుల ప్రమేయం అన్న దాని వెనక బీజేపీ టార్గెట్ ఏంటి, ఇదే అంశానికి సంబంధించి మా న్యూస్ ఎడిటర్ సురేష్ గారు లైవ్లో ఉన్నారు. సురేష్ గారు, అజిత గారు, ఢిల్లీ లిక్కర్ కేసులో సిబిఐ ఈడీ ఎలా దూకుడు పెంచిందో అదే విధంగా పొలిటికల్ హీట్, రాజకీయ హీట్ని ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు పెంచింది. సో మీకు తెలుసు, వాళ్ళు సిబిఐ అంటే సిబిఐ వాళ్ళు కేసు రిజిస్టర్ చేయడం, ఆ తర్వాత ఈడీ చేయడం, ఇవన్నీ పరిణామాలు జరిగిన నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ వాళ్ళ తరుణ చుగ్గు, మన రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్గు మాట్లాడుతూ, ముగ్గురు సీఎంలు ఇందులో ఉన్నారు, దీంట్లో సీఎం కేసీఆర్, కేజ్రీవాల్, తర్వాత భగవంత్ మాన్ పంజాబ్ సీఎం, ముగ్గురు సీఎంలు ఇందులో పాత్ర ఉంది. ఇది అంత సౌత్ లాబీ, ఇదంతా కోర్టులు పంచుకున్నారు మాఫియాలాగా, అంటే ఫోన్లు ధ్వంసం చేయటం ఎన్ని చూస్తూ మాఫియాలాగా తయారైందని చెప్తూ ముగ్గురు సీఎంలని చెప్పారు. సో కేజ్రీవాల్ గారు ఆల్రెడీ ఇంత ముందే ఖండించారు, ఇంతమందిని అధికారులను మా మీద ప్రయోగించారు, కానీ ఈడీ ఎఫ్ఐఆర్లు కానీ సిబిఐ ఎఫ్ఐఆర్లు కానీ మా సిసోడియా పేరు కూడా లేదు, ఛార్జ్షీట్లో లేదు, కాబట్టి మా మీద ఏం తేల్చలేకపోయారని చెప్పి కేజ్రీవాల్ గారు చెప్పారు. కానీ ఇవాళ సీఎం, తెలంగాణ సీఎం మీద డైరెక్ట్ అటాక్ అయితే కొద్దిగా వెనక్కి వెళ్తే, ఇప్పుడు మొన్న సీఎం ఓటుకి ఎర్ర కేసులో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సంబంధించి కేసీఆర్ గారు మాట్లాడుతూ, అసలు మన దేశం ఎక్కడి పోతుంది, మనం ఎలా పోతున్నాము, మనం అసలు ఇదేనా, అసలు మన సంస్కారం ఇదేనా, లేకపోతే బీజేపీ విశృంఖలత్వాన్ని మనం కట్టడి చేయకపోతే అసలు దేశం అంతా నాశనం అయిపోద్ది, ఇప్పటికైతే 8 రాష్ట్రాలు కూల్చేశారు, ఇంకొక 4 రాష్ట్రాలని కూల్చేయబోతున్నారు ఇవని చెప్పని చాలా ఘాటుగా స్పందించారు. దాని మీద ప్రధానమంత్రి మోడీని కూడా, మీరు ఇంకా 2 సీఎం పిఎం అయ్యారు, ఇంతకంటే మీకేం కావాలని చెప్పని ఒక అడుగు ముందు కూడేసి పిఎంని కూడా హెచ్చరిక టైప్లో మాట్లాడారు. సో ఈ రకంగా ఏంటి అంటే పొలిటికల్గా దాన్ని తీసుకెళ్లారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఈ కేసుని పొలిటికల్గా తీసుకెళ్తున్నారు. ఇదంతా అసలు ఎక్కడొచ్చింది, ఇప్పుడు ఈడీ మొన్న ఒక మన అమిత్ అరోరాకు సంబంధించి రిమాండ్ రిపోర్ట్లో ముగ్గురు పేర్లను ప్రస్తావించింది. అంటే అది 2 రాష్ట్రాల్లో పొలిటికల్ ఈడ్, మన తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ ఈడ్ కలిగించింది. అక్కడ ఏపీలో మాగుంట శ్రీనివాసరెడ్డి గారి పేరు, ఇక్కడ కేసీఆర్ గారి కుమార్తె కల్వకుంట్ల కవిత గారి పేరు, దాంట్లో సౌత్ లాబీలో 100 కోట్లు అడ్వాన్స్ ఇవ్వడంలో వీళ్ళ ముగ్గురు శరత్చంద్రారెడ్డితో కలిపి ఇచ్చారు. ఈ రకంగా ఢిల్లీ లిక్కర్ కేసులో ఉందని చెప్పి చేశారు. సో ఆ రోజే పొలిటికల్ హీట్ అనేది స్టార్ట్ అయింది. ఈ నేపథ్యంలోనే సిబిఐ కవిత గారికి నోటీస్ జారీ చేశారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, తెలంగాణలో అఫీషియల్గా జనరల్ కన్సెంట్, సిబిఐకి జనరల్ కన్సెంట్ అనేది రద్దు చేసింది తెలంగాణ గవర్నమెంట్ ఎప్పుడు, ఆగస్టులో. సో కాబట్టి సిబిఐ మళ్ళీ ఇక్కడ పర్మిషన్ తీసుకోవాలి అంటే తప్పనిసరిగా తెలంగాణ ప్రభుత్వానికి రాయాలి. పైగా ఈ కేసు తెలంగాణకు సంబంధించింది కాదు, ఢిల్లీ కేసుకు సంబంధించింది కాబట్టి అందుకని కొంచెం పొలైట్గా మన కవిత గారికి లెటర్ రాసినట్టుగా ఒక అభిప్రాయం కలుగుతుంది. సిబిఐ మీరు ఇట్లా కొన్ని మిమ్మల్ని విచారించాల్సిన అవసరం ఉంది కొన్ని విషయాలకు సంబంధించి, అందుకని మీరు టైం ఇచ్చి ప్రిఫరబుల్లీ ఢిల్లీ అని చెప్పి చెప్పారు. సో ప్రిఫరబుల్లీ ఢిల్లీ అన్న దానికి కవిత గారు ఎక్కడైతే జనరల్ కన్సెంట్ లేని హైదరాబాద్నే ఎంచుకున్నారు, మా ఇంట్లోనే విచారణకి చేస్తానంటారు. అయితే కవిత గారు ఇంకొక లెటర్ రాశారు. ఇప్పుడు తాజాగా లెటర్లో ఏంటంటే, అసలు ఆ లెటర్లో కవిత గారికి రాసే సిబిఐ రాసే లేఖలో ఏం చెప్పారంటే, ఢిల్లీ కేంద్ర హోంశాఖ ప్రణయ్ ప్రవీణ్ రాయ్ ఫిర్యాదు మీద సిబిఐ కేసు రిజిస్టర్ చేసింది, దాని మీద మేము విచారణ జరుపుతున్నాం అని చెప్పారు.
ఇప్పుడు కవితగా రాసిన దాంట్లో రిప్లైలో ఏం రాశారు, ఆ ప్రవీణ్ రాయ్ ఫిర్యాదు అసలు ఏంటి అంటే కేంద్రం ఇచ్చిన ఫిర్యాదులో ఏముంది, అప్పుడు నేను అథెంటిక్ చెప్పడానికి అవకాశం ఉంది అనేది. ఒకవేళ దానికి రిప్లై కనుక సిబిఐ కనుక ఇస్తే ఆ ఫిర్యాదులో అంటే అసలు మరి ఫిర్యాదులో డైరెక్ట్గా కేంద్ర హోంశాఖ దాన్ని చేర్చి పంపించారా లేకపోతే తదుపరి విచారణలో కవిత గారి పేరు వచ్చిందా అనే విషయం దాన్ని ఇచ్చే రెస్పాన్స్ బట్టి ఉంటుంది. కాబట్టి 6వ తారీఖు నేను అటెండ్ కానన్న సంకేతమే కవిత గారు ఇచ్చారు. ఎందుకంటే ముందు మీరు ఆ డీటెయిల్స్ ఇవ్వండి, ఫిర్యాదు కాపీ ఇవ్వండి, కాపీ ఇస్తే దాన్ని బట్టి నేను ఎలా రియాక్ట్ కావాలి, నేను ఎలా సమాధానం చెప్పాలి అని ఉంటుంది. సో ఒకవేళ ఆ ఫిర్యాదులో కవిత గారి పేరు లేకపోతే అప్పుడు సిబిఐ విచారణలో తదుపరి యాడ్ చేసి ఉంటారు. సిబిఐ ఫస్ట్ కేసు రిజిస్టర్ చేసిన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినప్పుడు సిసోడియాతో పాటు మరో 14 మంది పేర్లు మాత్రమే చేర్చారు, అందులో కవిత గారి పేరు లేదు. కాబట్టి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఒకళ్ళ చేరితే చేరుండొచ్చు. కాబట్టి ముందు ఆ లెటరు ఆ రిప్లై అనేది కీలకం, దాన్ని బట్టి తదుపరి విచారణ ఉండే అవకాశం ఉంది. ముందైతే పొలిటికల్ హీట్ని అయితే ఇది రాజేసింది అజిత్ గారు. రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు.